రైతు బంధు ఇవాళ మనం ప్రకటించిండు. నేను గొప్పగా ఇస్తున్నా, ప్రపంచంలో ఏ దేశం ఏ రాష్ట్రం ఈ దేశంలో రైతుల గురించి పట్టించుకున్న పాపన పోలేదని చెప్పి ఏదో చెప్తుండో, ఇవాళ రైతు బంధు ఇస్తున్నాడు. మేమన్నాం ఎప్పుడు కూడా ఈ దేశంలో వెల్ఫేర్ యాక్టివిటీ ప్రజలకు సహాయ సహకారం అందించే పద్ధతి పేదవాళ్లకు ఇస్తారు తప్ప ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్కారం ఉండదు. అందుకే తెల్ల రేషన్ కార్డు ఇస్తాం. తెల్ల రేషన్ కార్డు బేస్ చేసుకునే కళ్యాణ లక్ష్మి వస్తుంది. తెల్ల రేషన్ కార్డు బేస్ చేసుకునే నీకు ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది. తెల్ల రేషన్ కార్డు బేస్ చేసుకునే ఏదైనా సహకారం అంత తప్ప గవర్నమెంట్ది తెల్ల రేషన్ కార్డు లేకుండా వచ్చే ఆస్కారం లేదు. కానీ ఇక్కడ రైతు బంధులో వందల ఎకరాల భూస్వాములు, కల్టివేషన్ చేయని గుట్టలకు కంచెలకు కూడా డబ్బులు ఇస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళని అడిగినాం మేము, ఇది మంచిది కాదు. ఒక నిజంగానే కనుక రైతులకు మంచి ప్రేమతో ఇవ్వాలంటే ఆలోచన ఉంటే, గుంటడు భూమి లేక ఉన్న వాళ్ళ కలిగిన భూముల్ని లీజ్ తీసుకొని కౌలు తీసుకొని అయితే ఇలా భూతల్ని నమ్ముకొని బతుకుతూ ఉన్నారు. అవసరమైతే వాళ్ళకి ఏదైనా కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టి ఇద్దాం తప్ప ఇట్లాంటిది ఇవ్వకూడదు అనేటువంటిది కూడా వచ్చింది. ఇవి గుసగుసలే, వారి చెప్పేంత ధైర్యం ఎవరు చేయరు. కానీ ఇవాళకి మీరు చూస్తూ ఉన్నారు పాలసీ, గవర్నమెంట్ అనేది పేదల కోసం ఆలోచించాలంటుంది తపన తప్ప ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్కారం ఉండదు. డబ్బులు కేసీఆర్ ఇంట్లో కాదు, ఇవి డబ్బులు ఆకాశం నుంచి ఊడిపడేది కాదు. ఈ సంపద రాజుల సొమ్ము రాళ్లపాలెక కాదు. ఈ సంపద తెలంగాణ ప్రజలు కడుతున్న చెమట పైసలు. ఇవి తెలంగాణ ప్రజలు కడుతున్న చెమట పైసలు కాబట్టి ఆ డబ్బు ఆ వర్గాలకు ఉపయోగపడాలి కాబట్టి ఇట్లా అనేకం ఉన్నాయి.